ఈరోజు నవంబర్ 25వ తారీఖు మహిళలపై హింస వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ హింస మహిళలపై హింస అనేది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పెరుగుతూనే ఉంది, రోజు రోజుకి పెరుగుతున్నది. అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వం మహిళల తాలూకా దీన్ని వ్యతిరేకిస్తోంది, వాళ్ళ ఇండిపెండెన్స్ని వ్యతిరేకిస్తున్నది. అలాగే మహిళలు అణిగిమణిగి ఉండాలి, ఫలానా బట్టలు వేసుకోవాలి, బయటకు వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తుంది. అలాగే మహిళల కోసం బోల్డ్ అంత చేస్తాము, చాలా చేస్తాము, ఉద్ధరిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ఈరోజు మద్యం అనేది లిమిట్ లేకుండా పెంచడం, లైసెన్సులు ఇచ్చి తెగ అమ్ముతున్నారు అన్ని చోట్లను. ఆ మద్యం పాలసీ అనేది, నూతన మద్యం పాలసీ అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మహిళలపై హింస పెరుగుతోంది మద్యం వల్ల. అలాగే వచ్చే సొసైటీలో కూడా ఈ హింస అనేది పెరిగింది. ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ ఏదైతే ఉందో దీంట్లో భాగంగానే ఈ హింస, మహిళలపై హింస, మహిళల్ని ఒక విలాస వస్తువుగా చూడడం అనేది పెరుగుతోంది. సో ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకు మహిళలపై హింస వ్యతిరేకించే దినంగా ఈ 25 నవంబర్ని మేము పెట్టుకున్నాము. మహిళా సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. బీచ్ లవ్ ఫెస్టివల్ అనే పేరుతోటి ప్రభుత్వం మహిళల్ని మరింత ఆట వస్తువు కింద బయటకు చూపించుతోంది. పెట్టుబడులు రావట్లేదు రావట్లేదని బయట నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రావాలి రావాలంటున్నారు, అవి రావట్లేదు కాబట్టి ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం అనడం చాలా తప్పు, దుర్మార్గం అది. ఎందుకంటే పెట్టుబడుల కోసం, నీ వ్యాపారం కోసం మహిళలు నీ ఆట వస్తువులుగా ఆట బొమ్మలుగా చూపిస్తారా? అక్కడ అర్ధనగ్నంగా బీచ్ల మీద ఆ సంప్రదాయం మంది కాదు, మన సంప్రదాయం అంటున్న బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. మహిళల్ని మరింత దీన్గా చేయడానికి, హింస పెరగడానికి ఈ బీచ్ లవ్ ఫెస్టివల్ కూడా మరో కారణం అని తెలియజేసుకుంటాం. బీచ్ లవ్ ఫెస్టివల్ అని పెట్టి ఆ టికెట్లు అమ్మడం అదంతా చాలా అమానుష్యం. ఎందుకంటే పిల్లల్ని బీజేపీ ప్రభుత్వం సాంప్రదాయం అని, సాంప్రదాయ పద్ధతులు లేరని, ఇద్దరు మగపిల్లలు ఆడపిల్లలు కనబడతాయి పెళ్లిళ్ళు చేసేయాలని, ఇలా ఈ రకంగా అనేది ఇప్పుడు మన వైజాగ్లోనే మన విశాఖపట్నాన్ని ఒక పర్యాటక కేంద్రంలో చేస్తూ దాన్ని బీచ్ లవ్ ఫెస్టివల్ చేయడం మేము ఎంత మాత్రం మేము ఒప్పుకోము. సామాజికంగానే అమ్మాయి గర్భం నుంచి చనిపోయే వరకు కూడా దాడుల్ని, ప్రతి క్షణం దాడుల్ని, వివక్షతలకు గురవుతుంది. దీన్ని బాధ్యతగా తీసుకొని అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం అనేది, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం. కానీ పూర్తిగా అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విఫలమైందని తెలియజేస్తున్నాను. అలాగే ఇండైరెక్ట్గా దాడులు కూడా చేస్తుంది. ఎలా అంటే ఈరోజు అమ్మాయిలు
భర్తల బట్టలుతికి అవి నెత్తిమీద జల్లుకుంటూ పుణ్యం వస్తుందని మోడీ గారు చెప్తున్నారు. అంటే వంటింటికే పరిమితం చేసే నినాదాలు ఎక్కువ పెరుగుతున్నాయి, వాటిని వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు కళాశాలల్లో కానీ ఆత్మహత్యలు పెరిగాయి, ర్యాగింగ్ ఇవిటీజింగ్ దాడులు కూడా పెరిగాయి. మొన్న మొన్నే హుషారాని అనే అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి పైన కూడా దాన్ని వ్యతిరేకించిన వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఈరోజు ప్రభుత్వ కళాశాలల్లో విద్య యొక్క ప్రాధాన్యత తగ్గింది, అమ్మాయిలకు రక్షణ కల్పించే విధానం తగ్గింది. విద్యా కళాశాలల్లో నిర్భయ చట్టాన్ని అమలు చేయాలని నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చాం, దాన్ని అమలు చేయట్లేదు. ర్యాగింగ్ ఇవిటీజింగ్ చట్టాన్ని కమిటీ వేయాలి, దాన్ని అమలు చేయాలని చెప్పి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు దాని ఆ చట్టాలను తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ చేశారు ఇప్పుడున్న విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ. దాన్ని ఈరోజు పటిష్టంగా అమలు చేయడంలో మాత్రం మన గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని తెలియజేస్తున్నాం. అలాగే అవేర్నెస్ టీచర్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం కానీ, ఇలాంటి దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో, మహిళల దినోత్సవాలు, మహిళా సాధికారిత నా అభివృద్ధి, మహిళల అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపులిస్తున్నారు. మాటలతో చెప్తే సరిపోదు, కాలేజీలకు వచ్చి అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి. అవేర్నెస్ క్యాంపులు పెట్టి టీచర్స్లో కానీ విద్యార్థుల్లో కానీ మహిళల యొక్క ప్రాధాన్యత ఏంటో ఈరోజు అమ్మాయిలు కానీ లేకపోతే సమాజం అనుకుంటే ప్రశ్నార్థకం. అలాంటిది అమ్మాయిలపై దాడులు జరుగుతున్న విధంగా అశ్లీల చిత్రాలు నరికట్టాలి, అందచందాలతో అందాల పోటీలు నరకట్టాలి. అలాగే ఈ లవ్ ఫెస్టివల్ ఏవైతే జరుగుతున్నాయో ఇలాంటి వాటిని అరికట్టాలి. కానీ అలాంటిది వాటిని ఎంకరేజ్ చేస్తూ టూరిజం టూరిజం అని చెప్పి అమ్మాయిలు వ్యభిచార గృహంలోకి దింపడానికి సెక్స్ టూరిజాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది తప్ప రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఎటువంటిగా ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు బీచ్లో ఫెస్టివల్ పెడుతున్నారు, బీచ్లో ఫెస్టివల్ పెట్టింది ఓన్లీ అమ్మాయిల్ని మహిళల్ని వ్యభిచార గృహంలోకి దించడానికి తప్ప దానివల్ల ఎటువంటి అభివృద్ధి జరగదని మేము తెలియజేస్తున్నాం. విశాఖ పోటీలు కానీ ఇంతకుముందు జరిగిన అందాల పోటీలు కానీ ఆల్రెడీ మేము వ్యతిరేకించాము. వాటిని ఇంతకుముందు జరిగినప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తే అరెస్టులు చేశారు, ఇప్పుడు కూడా మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మాకు అవకాశం కూడా మేము జరపమని చెప్పి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు, తర్వాత జరిపి దాన్ని కంటిన్యూ చేశారు. ఈ అందాల పోటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అది పూర్తి బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిని అన్నింటినీ ఎంకరేజ్ చేస్తూ దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థులుగా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే వాళ్ళ ఆత్మ న్యూనత భావానికి ఎడ్యుకేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. చదవాలి, చదువు లేకపోతే జీవితం లేదు అనే స్ట్రెస్ అనేది పెరుగుతుంది. చదువు లేకపోతే జీవితం లేదు అన్న స్ట్రెస్ అయితే ఎక్కువగా పెరుగుతుంది. అలా కాకుండా వాళ్ళకి ఏ రంగం అయితే ఇష్టం ఉంటుందో, పాటల రంగం ఇష్టమా, చదువు రంగం ఇష్టమా, ఆటల రంగం ఇష్టమా, అలాంటి వాటిల్లో ఎక్కువ వాళ్ళకు ప్రాధాన్యత కల్పించి వాళ్ళని అభివృద్ధి చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు అలా కాకుండా చదువు లేకపోతే జీవితం లేదు అన్న హెరాస్మెంట్ ఎక్కువగా పెరిగింది. అలాగే టీచర్స్ యొక్క ప్రొఫెసర్స్ యొక్క హెరాస్మెంట్ కూడా, కుల వివక్షతలు కూడా, వివక్షత యూనివర్సిటీల్లో ఈరోజు వివక్షతలు కూడా పెరిగాయి. అలాంటి వివక్షతలను కూడా ఎదుర్కొనలేక ఈరోజు కళాశాలలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కానీ ఈ ఆత్మహత్యలు జరిగిన కళాశాలలకి రద్దు చేయడం అనేది పూర్తిగా ప్రభుత్వం అనేది చేపడితే ఖచ్చితంగా ఈ ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుంది, విద్యార్థులు ఎక్కువ అభివృద్ధికరంగా పెరుగుతారు. అలాగే ప్రభుత్వ స్కూల్స్ కూడా మూసేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ మూసివేయడం వల్ల కేవలం అమ్మాయిలే ఎక్కువ ఈ మధ్యకాలంలో విద్యార్థులు దూరం అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని ప్రైవేట్ స్కూల్కి, అమ్మాయిని ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి చదివిస్తున్నారు, ఇద్దరిని చదివించే కెపాసిటీ లేక. కానీ ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ మూసివేయడం వల్ల కేవలం విద్యార్థులు అమ్మాయిలే విద్యకు దూరం అవుతున్నారు. కాబట్టి ఈ స్కూళ్ళు మూసివేతను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి మీద, విద్యారంగం అభివృద్ధి మీద దృష్టి ఉంటే, అభిమానం ఉంటే విద్యారంగాన్ని డెవలప్ చేయాలి, ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలను డెవలప్ చేయాలి, ప్రభుత్వ కళాశాలను డెవలప్ చేయాలి. హాస్టల్స్కి సొంత భవనాలు లేక 20 మంది ఉండాల్సిన దగ్గర 200 మంది కొట్టుమిట్టు ఆడుతున్నారు. అలాంటి వాటిని డెవలప్ చేయాలి. కానీ విద్యారంగం డెవలప్ కాకుండా ఏ రంగం డెవలప్ కాదు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ విద్యారంగాన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా బార్ షాపులు, ఇంతకుముందు సార్ అధికారంలోకి వచ్చినట్టు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 1 కిలోమీటర్ ఒక ప్రైమరీ స్కూల్, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ కడతానని. కానీ ఈరోజు అన్ని కిలోమీటర్ల అవసరం, అడుగుకు ఒక చిన్న బార్ షాపు, 3 అడుగులకు ఒక పెద్ద బార్ షాపు, ఇలా వైన్ షాపులు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ ప్రభుత్వ స్కూల్స్ అయితే ప్రభుత్వ స్కూల్స్ను మూసేస్తున్నారు, బార్ షాపులను పెంచుతున్నారు. దాంతో విధంగా ఫెస్టివల్స్, అందాల ఫెస్టివల్లు, బికినీ ఫెస్టివల్లు, పాప్ సింగర్ ఫెస్టివల్ అని చెప్పి అమ్మాయిల్ని సెక్స్ టూరిజం డెవలప్ చేస్తున్నారు తప్ప విద్యారంగాన్ని డెవలప్ చేయట్లేదు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అమ్మాయిల్ని పూర్తిగా సరుకుగా తయారు చేసి అమ్మాయిల్ని అమ్మకానికి పట్టుబడులు చాలా గర్వంగా చెప్తున్నారు, పెట్టుబడుల ఆకర్షణకు మేము ఈ కార్యక్రమం పెడుతున్నామని. అంటే అమ్మాయిలు పెట్టుబడులను ఆకర్షించడానికి అమ్మాయిలు మీకు ఉపయోగపడుతున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మాయిలను చాలా దారుణంగా ఉపయోగిస్తున్నారు, దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వ్యభిచార గృహంలోకి అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తున్నదంతా సమానం. కాబట్టి బీచ్ లోఫేషన్ కానీ, అందాల పోటీలు కానీ, అశ్లీల చిత్రాలు కానీ పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. నవంబర్ 25 హింసా వ్యతిరేక దిన సందర్భంగా ఈరోజు మహిళా సంఘంగా అలాగే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మానవ హారం అన్నది చేస్తూ ఉన్నాం.
ప్రధానంగా మన విశాఖపట్నంలోనే చూసుకుంటే ఈ మధ్యకాలంలో అనేక కేసుల్లో అమ్మాయిలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ. అయితే దానికి సంబంధించి ఎవరు నేరస్తులు అన్నది బయటకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు వాళ్ళతో నేరస్తులతో కుమ్మక్కయ్యి సెటిల్ చేయడం, నేరస్తుల సైడ్ కొమ్ము కాయడం అన్నది జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు మహిళలపై దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి చెందుతున్నాము, సైన్స్ డెవలప్ అవుతుంది, మహిళలు మగవాళ్ళతో పాటు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తూ ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా వివక్షత కొనసాగుతుంది. ఆడవాళ్ళు బయటకు వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు కూడా రక్షణ లేదు. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఈరోజు మహిళల సాధికారత, మహిళల సంక్షేమం కోసమే మేము జీవితాంతం పాటు పడతామని చెప్పి మహిళల ఓట్లు కొల్లగడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారినే చూసుకుంటే బీచ్ లవ్ ఫెస్టివల్, అసలు మహిళల సాంప్రదాయాలు నేను గౌరవిస్తాను ఆయన చెప్తున్న ఆయన ఇక్కడ బికినీ సంస్కృతిని, విదేశీ విశ సంస్కృతిని తీసుకొచ్చేలాగా బీచ్ లవ్ ఫెస్టివల్కి ఆయన చెప్పడు అనుమతి ఇవ్వడం, అంటే ప్రభుత్వం పక్కన అనుమతి ఇవ్వలేదు అని చెప్తుంది, కానీ లోపాయికారిగా పనులన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మనకి దృష్టిలోకి వస్తుంది. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. అలాగే మద్యం మహిళలపైన హింసకు ప్రధాన కారణం, మద్యాన్ని అరికట్టాల్సింది పోయి పర్యాటక ప్రాంతాల్లోనూ బీచ్ల్లోనూ విచ్చలుడిగా మద్యాన్ని ఏరులే పారిస్తున్నారు. అంటే రాబోయే కాలంలో మహిళలు ఈమాత్రం కూడా బతకనివ్వరా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మహిళలకు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అన్ని అవకాశాలు కల్పించాలి, మగవాళ్ళతో పాటు డెవలప్ చేయాలి ఆడవాళ్ళని కూడాను. హింస లేని సమాజం మా లక్ష్యం. దానికోసం మహిళలందరినీ ఐక్యంగా, అలాగే ప్రజా సంఘాలని, యువతని, మహిళల్ని అందరినీ కూడా ఐక్యం చేసి మా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. వచ్చే నెల డిసెంబర్ 10 నుంచి 15వ తారీఖు వరకు భోపాల్లో మా 11వ ఆల్ ఇండియా మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో కూడా హింసకు సంబంధించి ప్రధానమైన తీర్మానాలు పోరాట రూపాల్లో తీసుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో మహిళా సంఘంగా మరింత బలపరుచుకుని మహిళల్ని ఐక్యం చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మహిళల పట్ల లేవని చెప్పి అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. కాలేజీలు ప్రధానంగా ఈరోజే కాదు, అయోష మీర కేసులోనే అప్పుడే అమ్మాయి కాలేజీలో అత్యాచారానికి గురై చనిపోయింది. అప్పుడు కోనేరు రంగారావు గారు మనవడు అందులో ఉంటే దాన్ని తప్పించారు. తర్వాత రిషితేశ్వరి కేసులో కూడా ఇలాంటి పెద్ద మనుషుల పెద్ద మనుషులు ఉండడం వల్ల ఆ కేసు నుంచి కూడా నేరస్తులను రక్షించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిరోజు చైతన్య కానీ నారాయణ కాలేజీ పిల్లలు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగైనా పిల్లల్ని చదివించి మంచి ర్యాంక్ తీసుకురావాలి, మంచి పొజిషన్లో ఉండాలి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ పిల్లలు కానీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు రాజకీయాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఈ మంత్రులే, వీళ్ళే మంత్రులు, వాళ్ళకే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి టార్చరు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది పిల్లలు అఘాయిత్యాలు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అంటే జ్వరం వచ్చినా సరే ఇంటికి పంపించట్లేదు పిల్లల్ని, పేరెంట్స్ తెలియచేయనివ్వట్లేదు, ఆ ర్యాగింగ్ బాధపడలేకపోతున్నారు. అలాగే టీచర్స్ పెడుతున్న ఇబ్బందులు పడలేక, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు. ఒక పక్కన ర్యాగింగ్కి వ్యతిరేకంగా కమిటీ ఉంది, ర్యాగింగ్కి పాల్పడితే శిక్ష ఉంటుంది. అలాగే మరో పక్కన ఈరోజు అంటే ప్రైవేట్ కాలేజీలు ఒత్తిడి చేయకూడదు పిల్లల్ని అని చెప్పి చట్టాలు ఉన్నాయి. అయినా అంటే అందరూ ఒకటే, ఒకే తానులో ముక్కలు, అందరూ కలిసి దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టుగా ఈరోజు మన ప్రాణాలతోటి చెలగాట ఆడుతున్నారు, పిల్లల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు. ఇది సరైంది కాదు. ఎవరు అయితే చట్టాల దృష్టిలో అందరూ సమానమే అని చెప్పి మహానుభావుడు అంబేద్కర్ చెప్పారు రాజ్యాంగంలో, కానీ అది ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. ప్రభుత్వ పాఠశాలలకి విలువ ఇవ్వకుండా కార్పొరేట్ కాలేజీలకి విలువ ఇచ్చి ఈరోజు నారాయణ గారి మంత్రి నారాయణ చైతన్య నారాయణ కాలేజ్ ఆ మేనేజ్మెంట్ తోటి ప్రభుత్వం కుమ్మక్కవుతుంది డైరెక్ట్గాను. పోలీసులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద సరైన నిఘా ఉంచాలి. ఎవరైతే పిల్లల్ని టార్చర్ చేస్తున్నారో వాళ్ళ లైసెన్స్ కూడా అవసరమైతే వాళ్ళ ఇది కూడా గుర్తింపు కూడా రద్దు చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం.